అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ఇటీవల పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చిన హిప్స్ ఉత్ తహారీర్ ఉగ్ర సంస్థ సభ్యుల వ్యవహారాలు సంచలనంగా సృష్టిస్తున్నాయి. నిందితులు భారీ ఎత్తున పేలులకు పదక రచన చేశారని, ఇందుకోసం మూడంచెల విధానాన్ని అనుసరించారని పోలీసులు గుర్తించారు. తొలి దశలో యువతిని ఆకర్షించి తన వైపు తిప్పుకుంటారు. రెండో దశలో వారికి సాంకేతిక ఇతర అంశాల్లో శిక్షణ ఇస్తారు. మూడో దశలో దాడులు చేయిస్తారు. మొత్తంగా మూకుమ్మడి దాడులతో భయానక పరిస్థితిని సృష్టించేందుకు పథకం వేసినట్లు తెలిపింది. తుపాకులు గొడ్డళ్లు కత్తులతో దాడి చేసేందుకు వారు వికారాబాద్ లోని అనంతగిరి కొండల్లో శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్ పోలీసులు భోపాల్ హైదరాబాద్ లో ఏకకాలంలో దాడులు చేసి 16 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో 5 హైదరాబాద్ కు చెందిన వారున్నారు. బుధవారం మరో వ్యక్తిని అరెస్ట్ చేయడంతో నిందితుల సంఖ్య 17 చేరింది. హైదరాబాద్ లో హెచ్యుటీ తరఫున కార్యకలాపాలు నిర్వహించే బాధ్యతను ఓ కళాశాలలో హెచ్ఓడిగా పనిచేస్తున్న మహమ్మద్ సలీఫ్ అలియా సౌరభ్ రాజ్ వైద్య పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను గోల్కొండ బడాబజార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నిందితులంతా అతని నివాసంలోని ఎక్కువసార్లు సమావేశమైనట్లు తెలిసింది. అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అబ్బాస్ అలీ, షేక్ జైనత్, మహమ్మద్ హమీద్, మహమ్మద్ సుల్తాన్ తో పాటు మరికొందరు యువకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో తరచూ సమావేశమవుతూ ఎజెండాను వివరిస్తూ తన వైపు తిప్పుకున్నారు. నిందితులు అరెస్ట్ కాకముందు వివిధ ప్రాంతాల్లో కలిసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. అలాగే వారు కొన్ని నెలల పాటు ఇక్కడ కార్యకలాపాలు కొనసాగించినందున ఏ ప్రాంతాలకు వెళ్లారు, ఎవరెవరిని ఎందుకోసం కలిసారనే కోణంలో ప్రత్యేక బృందాలతో 4 ఆరా తీస్తున్నారు. యువతిని ఆకర్షించి తమ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు నిందితులు ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. ఇందులో మత మార్పిడి ఇతర అంశాలకు సంబంధించి 33 వీడియోలున్నాయి. దాదాపు 3600 మంది దీన్ని సబ్స్క్రైబ్ చేశారు. మత మార్పిడి అంశంపై ప్రసంగిస్తున్న మహిళను నిందితుల్లో ఒకరి భార్యగా గుర్తించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.